హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అచ్చం బండి మీద అమ్మే పానీపూరిలాగా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో? చాలా ఇష్టం అండి మా పిల్లలకైతే. బయట అయితే చాలా భయం అండి, ఏ వాటర్ కలుపుతారో ఏమోనని. నాకైతే చాలా భయంగా ఉంటుంది, అందుకని నేనైతే ఇంట్లోనే చేస్తానండి. దానికోసంగా ముందుగా బఠానీ అయితే తీసేసుకున్నాను, దాన్ని ఒకసారి అయితే వాష్ చేసుకునే వేయాలి. వాష్ చేసుకున్న తర్వాత మనం సాయంకాలానికి కావాలంటే పొద్దున్న నానేసుకుంటే సరిపోతుంది. ఒక 5 hours అయితే సరిపోతుంది, బాగా నానిపోతే తొందరగా. చూసారా ఇలా అయితే నానిపోయాయి నాకు. మధ్యాహ్నం కల్లా వీటిని ఉడికించేసుకోవాలి కుక్కర్లో పెట్టి. ఒక 3 whistles అయితే సరిపోతుంది. కొత్తిమీర అవన్నీ తరిగి పెట్టేసుకున్నాను ముందుగా పానీపూరి కోసం. పూరీలు రెడీగా పెట్టుకున్న నేర్చుకునేదానికి. ఇది పానీపూరి మసాలా అండి, పానీ అనమాట. ఇవి కలిపేస్తే నీళ్ళల్లో అదే పానీ అయిపోతుంది. ఇదిగో ఇలా అయితే ఉడకపెట్టేసుకున్నాను. ఒక 4 whistles బాగా ఉడికిపోయినాయి. మిక్సీ పట్టేసుకుందాం ముందుగా. చూసారా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ వాటర్ కూడా పారేయాల్సిన అవసరం లేదు, మన కూరలోకి వేసేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టేసుకొనేసి ఒక బాండిలోకి పెట్టేసుకుందాం. ఆయిల్ అదంతా వేయాల్సిన అవసరం లేదు. వాటర్ కూడా యాడ్ చేసేసుకుందాం. కొన్ని బఠానీలు కూడా అలాగే వేసేసుకోవాలి. అక్కడక్కడ కనిపిస్తుంటే చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకోవాలి. ఇలా చిన్న మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి, అడుగంటుతుంది. సాల్ట్ వేసుకుందాం, కారం, మన స్పైసీకి తగ్గట్టుగా చికెన్ మసాలా అయితే కంపల్సరీ ఉండాలి మంచి ఫ్లేవర్ వచ్చేదానికి. ధనియాల పొడి, ఆనియన్ అన్నీ వేసేసుకుందాం. ఇవన్నీ వేస్తారండి బండి మీద. దాంట్లోకి టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాం. ఆ ఫ్లేవర్కి పిల్లలైతే అట్రాక్ట్ అయిపోతారు, మనం కూడా అదే స్టైల్ అయితే చేసి పెట్టేద్దాం. హ్యాపీగా తినేస్తారు ఇంట్లో. ఇలా వేసేసుకొని సన్నసగం మీద ఉడికిచ్చేసుకోవాలి. అన్నీ కలిపేసుకునేసి మనం కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఆనియన్ అంతా వేసుకోకూడదు, టమాటాలు వేసేసుకోవచ్చు. ఆనియన్ కొన్ని నట్టు పెట్టుకుందాం. ఇప్పుడు పానీ అయితే రెడీ చేసుకుందాం. ఒక బౌల్ తీసేసుకుందాం. ఇలా ఉంటుందండి దాని లోపల పొడి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని వాటర్ కలిపేస్తే ఉప్పు అదంతా అన్నీ దాంట్లోనే ఉంటుంది. పులుపు మనకి ఎన్ని కావాలో అంత పొడి వేసుకొని అన్ని పానీ రెడీ చేసుకోవడమే. పానీ అయితే రెడీ. చూసారా చాలా ఈజీగా అయిపోతుంది. కొంచెం పానీ వేద్దాం, అది కూడా వేస్తే మనకు పప్పులోకి చాలా టేస్ట్ వస్తుంది. అచ్చం బండి మీద అమ్మే దానిలాగే ఉంటుంది. చూసారా ఇలా ఉడికిపోతూ ఉంది, మంచి వాసన అయితే వచ్చేస్తుంది చాట్లాగా. ఇలా టొమాటో కూడా వేసేద్దాం పైన. పానీ రెడీ, కూర రెడీ. ఇప్పుడు పూరి రెడీ చేసేసుకుందాం. ఆయిల్ హీట్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ మీద ఇలా పెట్టుకొని ఇలా రౌండ్గా తిప్పుతూ ఉంటే పూరీలు చాలా బాగా పొంగుతాయి. బయట అమ్ముతారండి పూరీలు, అవి తెచ్చేసుకొని ఇలా దోరగా అన్ని వేయించేసుకుందాం. ఎన్ని కావాలో అన్నీ వేయించేసుకోవచ్చు. ఉట్టి తిన్న చాలా బాగుంటాయి ఇవి. బయట అన్హెల్దీ కదండి, అందుకని చాలా భయం. ఇలా చేసుకుంటే హెల్దీగా తినేయచ్చు. ఇదిగోండి పూరీలు రెడీ, కూర రెడీ, అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే. పానీపూరి రెడీ, కూర రెడీ. హ్యాపీగా పిల్లలకి దాని లోపలికి ఎలా స్టఫ్ చేసేసి పానీలో ముంచిచ్చేస్తే హ్యాపీగా తినేస్తారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, ఓకేనండి, బాయ్.